అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉమాస్ బ్యూటీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ వరలక్ష్మి దేవి వ్రతం బాగా జరుపుకున్నారా ఎలా జరుపుకున్నారు తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే మీ అందమైన వరలక్ష్మి దేవి ఫోటోల్ని మన ఇన్స్టాగ్రామ్ లో గనుక నాతో మెసేజ్ పెట్టారంటే మన ఛానల్ లో పోస్ట్ చేస్తాను సరేనా మీ ఆనందాన్ని నేను కూడా పంచుకుంటాను सर इप्पुडु नेनु वरलक्ष्मी देवी व्रतम एला चेसुकुन्नानु एंटी अनि पूर्ति विषयालु मीतो नेनु षेर चेसुकुंटानु अयिते अंदरू चेसुकुनेदे काकपोते ओक्कोक्कलकी ओक्कोक्क आचारं ओक्कोक्क पद्धति अनेदि उंटुंदि कदा इप्पुडु एन्नि कोत्त पोकडलु वच्चिना मन पूर्वीकुलु अंटे मन अत्तवारि इंट्लो ए पद्धतिनैते पाटिस्तारो अलांटि पद्धतिने मनं कूडा पाटिस्तू रावालि अला रावडं वल्ल मन मुंदु तरालकि मन योक्क आनवायितिनि अनेदि मनं तीसुकेल्लडानिकि अवकाशं उंटुंदि एवरो आनवायितिनि मनं चेसे कन्ना मन आनवायितितो पाटु कोत्त हंगुलु अनेवि दिद्दुकोवच्चु अंदुलो तप्पुलेदु कानी पूर्तिगा अनेदि वेरे ओक्करिनि आचरिंचडं कन्ना मन आचारा मुख्यम सर इन मन वरलक्ष्मी देव व्रतम एला चूपस्ता वे मन किंद इकड नेनु प्रसादम किंद एम पेटा पुलिहोर अलगे पूर्णालु बूरेलु मा वैपैते बूरेलु अंटारु आ तर्वाता इक मन रेग्युलर गा चेसे गारेलु अलगे इदी पालकोवा आ तर्वाता परमाण क्षीराण अन्ट परमाण मन बेल्लम वेस्ता क्षीराण पंचदार वेस्तमन आ तर्वात कोब्बरी नीरु इटे अम्मवारी तांबूलम जव्वादु अत्तरु पुनुगु अरगज अने इन इक इटे मन इकड़ मन पसुपु गणपति की बेल्लम अने अदाटो ले पटकी बेल्लम अने संपेंगल तो स्वामी अने अर्चना चेसकना इक इकड़ अष्टदल पद्म वेसको रंगवल्लुल तो सरिदिद्दुकुन्ना नेनु इकड़ अच्चन अनेदी वेंडी पुवुल तोटी तामर गिंजल तोटी चिट्टी गाजुल तोटी अलागे इक कुंकुम अर्चन कूडा नेनु चेसुकुन्नानु चिट्टी गाजुलु अन्नी कूडा कलिपी नेनु कुंकुम अर्चन अनेदी चेसुकुन्नानु अन्नमाट इकड़ इकड वच्चेसी गोमती चक्रालु तामर गिंजलु पेट्टानु अलागे धान्य बुट्टलो नव धान्यालु वेसि पेट्टानु अम्मवारिकि इष्टमैन पसुपु कोम्मुलु अलागे ड्राई फ्रूट्स नेनु जीडिपप्पु बादं पेट्टानु इक इक्कडिकि वच्चेसी बत्तायिलु अरटि पळ्ळु पेट्टानु इक्कड अम्मवारिकि अरग तीसिन गंधं अनेदि इक्कड पेट्टुकुन्नानु इक इक्कडिकि वच्चेस्ते तामर माल पेट्टानु अलागे कोब्बरिकाय इक इक्कड वच्चेसी कामाक्षम दीपं पेट्टुकुन्नानंडि नेनु संपेंगल तो अने अर्चन चेसकना इकडोचे मन धनलक्ष्मी कुंचम कुबेर कुंचम एन्नी रकालगा पिलचिना मन पात पद्धति कुंचमे कुंचाने इकटा चिन्नी कुंचान्नी आ तर्वात इट्टु अटु तामर नेगि दीपालने वेलिगिंचुकुन्नानु इकड अम्मवारिकि पसुपु कुंकुम पेट्टुकुन्नानु इकड चूसारा इकड इक इटे वच्चेस्ते कलशं इक अम्मवारिकि दिष्टि तगलकुंडा उंडालि कदा అందుకని నేను ఏం చేశాను ఒక గ్లాస్ లో నిమ్మకాయ కొంచెం పసుపు కుంకుమ వేసాను ఇది ఏం చేయాలంటే మనం రాత్రి అయిపోతుంది కదా అందరూ వచ్చి వాయినాలు అన్ని తీసేసుకుంటారు ఇంకా రాత్రి అయిన తర్వాత ఈ నిమ్మకాయ ఈ పసుపు నీళ్ళతో అమ్మవారికి దిష్టి తీసి బయటన అనేది వేసేయాలి ఇక ఇక్కడ పెద్ద ప్రేమ కుందులు వెలిగించుకున్నానండి దీపపు కుందులు ఇటు ఒకటి అటు ఒకటి వెలిగించుకున్నాను అలాగే మల్లెల తోట అనేది అలంకరించుకున్నాను ఇక ఇలా వచ్చేస్తే తామర పువ్వులు రెండు వాటర్ వేసి గ్లాస్ లో వేసి పెట్టాను మామూలుగా పెడుతూ ఉంటే పడిపోతున్నాయి అని చెప్పేసి ఇలా వేసి పెట్టాను ఇక అయ్యవారిని తులసి దళాల తోటి సంపెంగల తోటి పూజించుకున్నాను ఇక అమ్మవారిని కూడా అలాగే బిల్వ దళాలు సంపెంగల తోటి లిల్లీల తోటి నేను పూజించుకున్నాను ఈ పక్కన చూసారా మన కులదేవత కులదేవత చెంబు తప్పకుండా పెట్టుకోవాలని చెప్తున్నాను కదా కులదేవత చెంబు పెట్టుకున్నాను ఇక ఈ విధంగా పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి శనగలు నానబెట్టినవి ఇప్పుడు తాంబూలానికి ఇద్దరు వచ్చారన్నమాట వాళ్ళకి అనేది ఇచ్చాను ఎప్పుడు కూడా మొదటి తాంబూలం అమ్మవారికి రెండో తాంబూలం హస్బెండ్ కి అంటే మీ శ్రీవారికి అలాగే మూడో తాంబూలం నాలుగో తాంబూలం బయట వాళ్ళకి అనేది ఇచ్చుకోవచ్చు ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ చీర జాకెట్ అమ్మవారికి తాంబూలం అన్ని కూడా పెట్టాను చీర ఎప్పుడు కట్టుకోవాలి అంటే మూడో శుక్రవారం కట్టుకోవచ్చు కొంతమంది ఈ రోజే కట్టుకుంటారు ప్రతమైన తర్వాత కొంతమంది మూడో శుక్రవారం కట్టుకుంటూ ఉంటారు ఇక తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ రెండు ఏనుగులు పెట్టుకున్నాను అమ్మవారి కలశం పెట్టాను
ఇక ఇక్కడ వచ్చేసి మారేడుకాయ బిల్వకాయ అంటారు కదా మారేడుకాయ అమ్మవారి కలసం అనేది ఇలా ఇలా తీర్చిదిద్దుకున్నానండి మాకు మా అత్తవారి ఇంట్లో కలసం ఇలా పెడుతూ ఉంటారన్నమాట అమ్మవారిగా అనేది రూప్ అనేది నాకు రెండు మూడు సార్లు చేస్తే నాకు ఎందుకో సరిపట రాలేదు అందుకే నేను అమ్మవారి రూప్ లాగా నేను తయారు చేయని ఈ విధంగానే పెట్టుకుంటాను ఇక అమ్మవారికి పసుపు కొమ్ము కట్టాను ఇక 1 రూపీ 1 గ్రామ్ మహాలక్ష్మి కాసు పెట్టాను ఇక అమ్మవారికి బొట్టు చూసారా మెలమెల మెరుస్తుంది కదా అంచక ఇక అమ్మవారికి కలసం పెట్టాను అలాగే గ్రీన్ కలర్ గాజులు అలాగే వస్త్రమాల ఇక లిల్లీలతోటి ఇక వెనకాతలు చూసారా అమ్మవారు ఆకుపచ్చని రంగు చీరలో ఎంత అందంగా ఉన్నారో ఇక అమ్మవారిని ఈ విధంగా జాజులతోటి అనేది అలంకరించాను ఇదండి నా పూజ ఈ విధంగా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అయితే ఇప్పుడు కొంతమందికి ఉన్న సందేహాలు నేను ఇప్పుడనే చెప్తాను అమ్మ పసుపు కొమ్ము పెడతాం కదా పసుపు కొమ్ముని ఏం చేయాలి అని అడుగుతున్నారు మనం కట్టుకున్న పసుపు కొమ్ముని 3 రోజుల వరకు ఉంచుకోవచ్చు అంటే ఆదివారం తీసిన తర్వాత మీరు భద్రంగా ఒక డబ్బాలో వేసి దాచుకోండి ఇక అమ్మవారికి పెట్టిన ఈ పసుపు కొమ్మును కూడా మీరు ఆ పసుపు కొమ్ముతో దాచుకోవచ్చు లేదు అంటే మీరు పసుపు ఆడిస్తారు కదా ఆ పసుపు ఆడించినప్పుడు ఈ పసుపు కొమ్మును వేసి ఆడిస్తే మాత్రం కాళ్ళకి రాసుకోకుండా ముఖానికి ఆ పసుపును అనేది యూజ్ చేసుకోండి ఇక ఇంకొంతమంది అడిగిన క్వశ్చనే ఇది చాలా మంది అడుగుతున్నారనమాట అందుకని ఇప్పుడు చెప్తున్నాను అలాగే ఇక పసుపు గణపతిని పూజ అయిన తర్వాత ఏం చేయాలని అడుగుతున్నారు పూజ అయిన తర్వాత మనం ఆల్రెడీ పూజ ముందే మనం కదిపేస్తాం ఆ తర్వాతే వరలక్ష్మీదేవ వ్రతం చేస్తాం ఇది ఏం చేస్తారంటే శనివారం ఉదయం ఈ పసుపు గణపతిని తీసేసి చక్కగా నీటిలో అనేది కరిగించి ఏదైనా మొక్కలకి వేసేయండి అంతేగాని మీరు తులసి మొక్కకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వేయకూడదు ఇక కలసంలో నీటిని మీరు ఇల్లంతా చల్లుకోండి కలసం కదిపిన తర్వాత ఎప్పుడు శనివారం అలాగే మీరు పెట్టిన కాసుని ఈ రోజు నైట్ అంటే శుక్రవారం వ్రతమైన రాత్రే మనం ఈ కాసుని అనేది మెడలో కట్టేసుకోవాలి ఇదండి ఈ విధంగా నేను పూజ అనేది చేసుకున్నాను ఈ పూజ నాకు తెలిసిన పద్ధతిలో నాకు తెలిసిన విధంగా అనేది చేసుకున్నానన్నమాట మీరు ఎలా చేసుకుంటారో మీరు ఏ విధంగా చేసుకుంటారో నా అలాగే చేసుకుంటారా లేదంటే మీరు ఏదైనా డిఫరెంట్గా చేసుకుంటారా తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మర్చిపోకుండా నేను కూడా ఆనందపడతాను మీకు నాకు మధ్య చాలా అవినాభావ సంబంధం అనేది ఏర్పడిపోయిందండి మా వారికి ఒంట్లో బాగాలేనప్పుడు మీరు చూపించిన ఆదరణ అంతా ఇంత కాదు మా రిలేటివ్సే మా అక్క చెల్లెళ్ళే చూసి అక్క నీకేంటక్క ఇంత మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి చాలా సంతోషపడ్డారనమాట నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అందుకని తప్పకుండా నా ఆనందాన్ని మీతో ఎలా పంచుకున్నానో మీ ఆనందాన్ని కూడా తప్పకుండా నాతో పంచుకోండి అదండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అనుకుంటున్నారా నెక్స్ట్ ఏంటో చెప్తాను వచ్చేయండి ఈ విధంగా ఒక పసుపు కొమ్ముని పెట్టమని చెప్పాను కదా ఆ పసుపు కొమ్ముని అనేది పూజ అయిపోయిన తర్వాత మనం కట్టింగ్ చేసుకోవాలి ఇది మనం ఎప్పుడు తీయాలంటే 3వ రోజు చెప్పాను కదా ఆ విధంగానే తీసుకోండి చూసారా ఇదేనండి బ్లౌజు ఎలా ఉంది నా చీర ఈ విధంగా సెట్ అయిందనమాట చూసారా ఎంత డీప్ వరకు పెట్టేశారో ఇది పెట్టకపోతే నేను ఈ విధంగా సెట్ చేయకపోతే చాలా అసహ్యంగా అనేది ఉండును మొత్తం మీద అయితే బాగానే పర్ఫెక్ట్గానే కుట్టుకున్నాను అడ్జస్ట్ చేసి కుట్టుకున్నాను అనమాట చెప్పాలంటే కొంచెం కష్టపడవలసి వచ్చింది కానీ తప్పదు కదా మన చీర పాడవకూడదు బ్లౌజు పాడవకూడదు ఇంతంత రేటు పెట్టి కొన్న తర్వాత అందుకని ఈ విధంగా నేను పూజ అనేది చేసుకున్నానండి అలాగే మీ అందమైన వరలక్ష్మీదేవి ఫోటోల్ని వ్రతం ఎలా చేసుకున్నారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలాగే ఫొటోస్ని మన ఉమా స్వీట్ హోమ్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఉమా స్వీట్ హోమ్ అండి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఉమా స్వీట్ హోమ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ వచ్చేస్తుంది అందులో మీ యొక్క ఫొటోస్ నాతో షేర్ చేసుకుంటే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను మీ ఆనందాన్ని నా ఆనందాన్ని మీరు ఎలాగైతే పంచుకుంటున్నారో మీ ఆనందాన్ని కూడా నేను కూడా పంచుకోవాలి కదా అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా పంచుకోవాలి కదా అందుకని తప్పకుండా నాకు మీ ఫొటోస్ అనేవి పెట్టడం మర్చిపోకండి అదే అండి ఈ సంవత్సరం ఆ అమ్మవారి దయ వల్ల ఇలాగనేది నాకు ఈ వరలక్ష్మి దేవరాతం అనేది జరుపుకున్నాను అలాగే ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఆశీర్వాదం తప్పకుండా మీ అందరికీ కూడా ఉండాలని ఆ అమ్మ ఆ చల్లని చూపులు మీ అందరి మీద ప్రసరించాలని మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయే అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అలాగే ధన మాంగళ్యాలతో
నిండు నూరేళ్లు సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదండి ఈ రోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.